Hi dear aspirants, welcome to PPS Academy. Manam already ga important ainatvanti current politics sambandhinatvanti aspects ane chustunnam. So manaki January month nundi ippudu meeku edaithe exam undabothundo aa month varaku kuda day to day, week to week, month to month anetvanti current events la kaakunda only manaki కొన్ని ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుంటూ సబ్జెక్ట్కి అనేది రిలేటెడ్గా ఉండేటువంటి కరెంట్ ఈవెంట్స్ అనేవి మనం చేయడం అనేది జరుగుతుంది. సో ఓన్లీ కరెంట్ పాలిటిక్స్ సంబంధించి అంశాలు అంటున్నాం కాబట్టి సో మనం 2024 జనవరి నుండి తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ కరెంట్ ఈవెంట్స్ అనేవి. సో ఈ కరెంట్ ఈవెంట్స్ అనేవి ప్రధానంగా చూసుకున్నట్లయితే మన ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనవరి మంత్లో ఒక ప్రధంగా ఉండేటువంటి కరెంటు స్కీమ్ అనేది ఉంది. సో ఇది పాలిటీ రిలేటెడ్గా ఉంటుంది. సో పాలిటీ రిలేటెడ్గా ఉండేటువంటి ఈ కరెంట్ స్కీమ్ అనేది మనం ఇప్పుడు చూడడం అనేది జరుగుతుంది. సో అమారా సంవిధాన్ అమారా సమ్మాన్, సో అమారా సంవిధాన్ అమారా సమ్మాన్ అనేటువంటిది ఒక పాలిటీకి సంబంధించినటువంటి స్కీమ్. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే మనకి జనవరి 24 2024న లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎవరు లాంచ్ చేశారు, ఇది ఎక్కడ లాంచ్ చేయబడింది అని చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉపరాష్ట్రపతి హోదాలో ఉండేటువంటి జగదీప్ ధన్ఖడ్. సో జగదీప్ ధన్ఖర్ గారు ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నారు కదా, అతను ఈ స్కీమ్ను లాంచ్ చేయడం అనేది జరిగింది. మరి ఈ స్కీమ్ అనేది ఎక్కడ లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేయడం జరిగిందంటే న్యూఢిల్లీలో అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ స్కీమ్ అనేది ఎక్కడ లాంచ్ చేశారమ్మా, న్యూఢిల్లీలో అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్లో అనేక విషయాలను అనేది ప్రతిబింబించడము అనేవి జరిగాయి. మరి ఆ విషయాలు ఏంటి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటగా సబ్కో న్యాయ్, ఇందులో అంటే ఈ స్కీమ్లో భాగంగా ప్రధానంగా సబ్కో న్యాయ్, హర్ఘర్ న్యాయ్. అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకు న్యాయాన్ని అందివ్వడము, అంతేకాకుండా ప్రతి ఇంటికి కూడా న్యాయాన్ని అందించాలనేటువంటి భావనతో మనకి సబ్ఘర్ న్యాయ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఈ యొక్క స్కీమ్లో భాగంగా లాంచ్ చేశారు. మనమందరం కూడా చదువుకుంటాం కదా, భారత రాజ్యాంగంలో ఆదేశక సూత్రాలు అనేటువంటి ఒక అంశాన్ని చదువుకుంటాం. సో ఈ ఆదేశక సూత్రాలు అనేటువంటి అంశంలో మనందరం కూడా 39A అనేటువంటి ఆర్టికలు ఉచిత న్యాయం గురించి చెప్తుంది. అంటే దీని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటంటే ప్రజలందరికీ ప్రభుత్వము అనేది ఉచితంగా న్యాయము అనేది అందివ్వాలి. మరి అలా ప్రజలందరికీ ప్రభుత్వం అనేది ఉచితంగా న్యాయం అనేది ఈరోజు నిజంగా సాధ్యమవుతుందా దేశంలో? లేదు కదా. కొన్ని ప్రాంతాలు, కొన్ని వర్గాలు, కొన్ని సంపన్న పరులకు మాత్రమే న్యాయము అనేది అందుబాటులో ఉంటుంది. సో అలా న్యాయము అనేది కొన్ని వర్గాలకి, కొన్ని ప్రాంతాల వారికి, కొంతమంది సంపన్నులకే కాదు, దేశంలో ఉండేటువంటి సుమారుగా 142 కోట్ల ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సబ్కో న్యాయ్, హర్ఘర్ న్యాయ్ అనేటువంటి ప్రోగ్రామ్ని హమారా సంవిధాన్ హమారా సమ్మాన్లో భాగంగా ఈ యొక్క స్కీమ్ని అనేది లాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా నవభారత్ సంకల్పం, ఇందులో భాగంగా మరొక స్కీమ్ ఏంటంటే నవభారత్. సో నవభారత్ అనేటువంటి సంకల్పం అనేదాన్ని కూడా మరొక స్కీమ్ ఇందులో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది. నవభారత్ అంటే పంచప్రాణ్ అనేసి అంటున్నాం. అంటే దేశము ఆర్థిక పరంగా కానీ, దేశాన్ని సామాజిక పరంగా కానీ, దేశాన్ని ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా
ఒక సర్వోన్నత స్థాయిలో అనేది నిలుపుదల చేయడం కోసం ఒక సంకల్ప పంచ ప్రాణ్ అనేటువంటి ఒక సందేశంతో ఈ యొక్క నవభారత్ సంకల్ప్ అనే ప్రోగ్రాంని లాంచ్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా మనకి విధి జాగృతి అభియాన్, సో మూడో ప్రోగ్రాం ఏంటంటే విధి జాగృతి అభియాన్, విధి జాగృతి అభియాన్. సో ఈ విధి జాగృతి అభియాన్ యొక్క ప్రధానమైన ఉద్దేశము ఏమిటి? విధి జాగృతి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగము అనేది ఉంది కదా, ఈ భారత రాజ్యాంగానికి సంబంధించి భారతదేశ రాజ్యాంగం పట్ల భారత ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలి. మీ అందరికీ తెలుసు ఏ దేశంలో అయితే రాజ్యాంగం మీద అవేర్నెస్ అనేది ప్రజలకు అనేది ఉంటుందో, అవగాహన అనేది ప్రజలకు అనేది ఉంటుందో, ఆ దేశము సుసంపన్నంగా, ఆ దేశము మంచి హక్కులతో, ఆ దేశము మంచి విధులతో అనేది అభివృద్ధి చెందుతుంది. సో దేశ ప్రజలకి రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో మనకి అమారా సంవిధాన్ అమారా సమ్మాన్లో భాగంగా విధి జాగృతి అభియాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అనేది అవగాహన కల్పించడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం. సో ఈ మూడు కూడా అమారా సంవిధాన్ అమారా సమ్మాన్లో భాగంగా ఎప్పుడు లాంచ్ చేశారమ్మా మనకి, జనవరి 24, 2024లో భారత ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీలో అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఓకే కదా ఈ కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన అంశం. మరొక అంశాన్ని ఇక్కడ మనం చూద్దాం. మరొక అంశము ఏమిటి అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాజ్యాంగ పార్కును అనేది ఏర్పాటు చేశారు. సో రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక రాజ్యాంగ పార్కు అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది అంటే మనకి మహారాష్ట్రలోని పూణేలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మహారాష్ట్రలోని పూణేలో ఒక రాజ్యాంగ పార్కును అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రాజ్యాంగ పార్క్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మీరు ఏదైనా పార్క్కి వెళ్తే కొన్ని మనం దేనికోసం వెళ్తాం? ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం వెళ్తాం. కాబట్టి ఈ పార్క్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ యొక్క మహారాష్ట్రలో పూణేలో ఉండేటువంటి ఈ పార్కులో రాజ్యాంగానికి సంబంధించినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి సన్నివేశాలు అనేవి అక్కడ కనబడతాయి. సో దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పార్కును అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు? పూణేలో. మరి ఎవరు ఏర్పాటు చేశారంటే ఇది ఒక గ్రూప్ అండి మనకి, పునీత్ బాలన్ గ్రూప్ అనేటువంటి ఒక సంస్థ, మరియు భారత సైన్యము అంటే ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో ఆ ఇండియన్ ఆర్మీ, మరియు ఈ యొక్క పునీత్ బాలన్ గ్రూప్ ఈ రెండు కూడా కలిసి భారతదేశంలో రాజ్యాంగపరమైనటువంటి పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మనకి ఈ యొక్క మహారాష్ట్రలోని పూణేలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఈ పార్క్ని మొట్టమొదటిసారిగా ఎవరు ప్రారంభించడం జరిగిందంటే అజయ్ కుమార్ సింగ్ అనేటువంటి వ్యక్తి. ఇతను ఎవరు సార్ అంటే మన యొక్క సదర్న్ కమాండింగ్ అనేది ఉంది కదా, ఈ సదర్న్ కమాండింగ్కి సంబంధించినటువంటి ఒక లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి ఈ అజయ్ కుమార్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మహారాష్ట్రలో ఉండేటువంటి పూణేలో రాజ్యాంగ పార్కును అనేది ప్రారంభించడం జరిగింది. సో కరెంట్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇది ఒక రెండవ అంశంగా అనేది గుర్తు చేసుకోవాలి మీరు ఇక్కడ. సో కరెంట్కి సంబంధించినటువంటి ఒక రెండు అంశాలను ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఒకటి రాజ్యాంగ పార్కు గురించి చెప్పుకున్నాం, మరొకటి ఏంటి అంటే మనకి అమారా సంవిధాన్ అమారా సమ్మాన్ అనేదాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇది కరెంట్ పాలిటిక్స్ సంబంధించినటువంటి విషయం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.